రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. స్థానిక ఎర్రగొండపాలెం మంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను జవాబుదారీతనంతో అమలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తోచా తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబుల్, ఖురాన్, భగవద్గీతగా ముఖ్యమంత్రి తలచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రజలకు ఎన్నికల్లో చెప్పిన దానికంటే 10 రెట్లు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రకాశం పశ్చిమ ప్రాంతంలో వెలిగొండ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నింటినీ నెరవేర్చే దిశలో చిత్తశుద్ధితో ఆ యొక్క మేనిఫెస్టో ఏదైతే ఇవ్వడం జరిగిందో అదొక భగవద్గీత, అదొక బైబిల్, అదొక ఖురాన్ అనే ఒక పవిత్ర గ్రంథంగా మేము భావించి ఆ హామీలన్నింటినీ తూచా తప్పకుండా 2 సంవత్సరాల కాలంలో అమలు చేశాం. ఇచ్చిన హామీలు అంతకు మించి కొన్ని, అంతకన్నా మిన్నగా చెప్పిన దానికన్నా మిన్నగా కొన్ని అన్ని కార్యక్రమాలు అమలు చేశాం. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఏమీ ఆపకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయడం జరిగింది. విద్యాశాఖకు వస్తే ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా నా భూతో నా భవిష్యత్ అనే చందంగా జగనన్న అమ్మఒడి కానివ్వండి, అన్నబడి నాడు లేదు, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా తాలూకు, జగనన్న గోరుమూర్తి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు, సిబిఎస్ఈ సిలబస్ అమలు చేయడం, పూర్వ ప్రాథమిక విద్య అట్లా చెప్పుకుంటూ పోతే సమూలమైన మార్పు భావి తరాలకు అందించే విధంగా రాబోయే తరం వారికి కూడా విద్యా వ్యవస్థ మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. పోటీ ప్రపంచంలో తట్టుకునే విధంగా విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండే విధంగా ఉన్నత విద్యను అభ్యసించే దిశలో ఉన్నత ఉద్యోగ అన్వేషణలో ఈ చదువులు ఉపయోగపడాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే, పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే. పేదరికం విద్యకు అడ్డు కాకూడదు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి జరుగుతుందని చెప్పి బాబాసాహెబ్ అన్నట్టు సమాజంలోని అసమానతలు తొలగడానికి విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు ఏవి, ప్రైవేటు వ్యవస్థను ప్రోత్సహిస్తూ విద్యా వ్యవస్థలో దాన్ని పూర్తిగా వాణిజ్యపరంగా చూస్తూ మరి డబ్బులు సమర్థించే ఒక వ్యవస్థగా చూడటం జరిగింది. దాన్ని మార్చివేస్తూ చట్టాలను సవరిస్తూ వ్యవస్థలను మార్పు చేస్తూ పూర్తిగా ప్రక్షాళన చేసే దిశలో విద్యా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ముందు తీసుకుంటున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం శాసనసభ్యునిగా ఈ ప్రాంత ప్రజలు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం